ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 174,000 డ్రైవర్లకు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు వారి జాతాల్లో జమ అవుతుంది. కేవలం 2 రోజుల క్రితం 135,000 మంది అధికారంలోకి వచ్చిన 4 నెలల్లో వాళ్లకు పర్మనెంట్గా జాబ్స్ ఇవ్వటం జరిగింది, శాశ్వత ఉద్యోగాలు. ఈ నెల 15th రైతులకు రాష్ట్రంలో, మొత్తం రాష్ట్రంలో ఉండే రైతులు, కౌలు రైతులు ఒక్కొక్కరికి రైతు భరోసా కింద 12,500 రూపాయలు ఇస్తున్నాం. అంతకుముందే ఈ నెలలో 10th స్కూల్ పిల్లలందరికీ కంటి పరీక్ష చేసి డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, అవి ఏ విధంగా రిమూవ్ చేయాలా, మెడికల్ ఐ కేర్ అటెండ్ అవుతూ అవసరమైతే గ్లాసెస్ కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు జరిగింది. నవంబర్ 21 మత్స్యకారులు, ఫిషర్మెన్కు కూడా ఉగాది ఇళ్ల పట్టాల పంపిణీ రిపేర్ అవుతున్నది గవర్నమెంట్. ఇవన్నీ ప్రజలకు సంబంధించిన అంశాలు. ఎందుకు ఇవి చెప్పే ప్రయాసపడ్డాడంటే, ప్రజలకు ప్రభుత్వం ఏం చేస్తున్నది అని చెప్పేదానికి. ఆర్థిక పరిస్థితి బాగలేకున్నా ముఖ్యమంత్రి గారు ఏమాత్రం ఆటంకం లేకుండా, అంటే వితౌట్ ఎనీ ఇంటరప్షన్, ఇది ఒక మహాయజ్ఞంగా ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇంత మంచి కార్యక్రమాలు ఉన్నాయి, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. దీన్నే రాజకీయం అంటారు. రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయటము, ప్రజలకు సంక్షేమం ఇవ్వటం, ఇదే. దాన్నే ప్రభుత్వం కూడా అంటున్నాం. కానీ 23 సీట్లతో వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు తన ఆలోచన సరళిని మార్చుకోకుండా, తను ఎందుకు ఇటువంటి ఘోరమైన పరాజయం పొందాడనేటువంటి ఆత్మావలోకనం చేసుకోకుండా ఒక ఉన్మాదిగా మాట్లాడుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి, జగన్ గారు తిరుపతికి పోతే సిగ్నేచర్ పెట్టలేదు అనేది ఒక పెద్ద ఆఫెన్స్ కింద చెప్తున్నాడు. పోయే వ్యక్తికి భక్తి ఉందా లేదా అనేది ముఖ్యం, కానీ సిగ్నేచర్ పెట్టాడా లేదా అనేది పెద్ద ప్రజలకు సంబంధించిన అంశం కాదది. ఆయన క్రైస్తవుడే, కానీ మిగతా ఇతర మతాలను కూడా గౌరవిస్తూ వాళ్ళ ఆలయ మర్యాదలను అందరినీ దృష్టిలో పెట్టుకొని పోతున్నాడు. నిన్న తిరుపతిలో అదే చేశాడు, నెత్తిన బట్టలు పెట్టుకున్నాడు. ఆ టెంపుల్ మర్యాదలు ఏమున్నాయి అవన్నీ ఫాలో అవుతూ వెళ్ళాడు. ఇంతకుముందు వెళ్ళాడు, ఇప్పుడు వెళ్ళాడు, రేపు ఫ్యూచర్లో కూడా వెళ్తాడు. ఇప్పుడు బ్రహ్మోత్సవాలు కూడా వెళ్ళాడు. ఒక తిరుపతే కాదు, రాష్ట్రంలో ఉండేటువంటి పెద్ద పెద్ద ఆలయాలకంతా వెళ్ళాడు. ఋషికేశ్కి వెళ్ళాడు, ఋషికేశ్కి వెళ్ళి గంగలో మునిగాడు. ఇది దాంట్లో తప్పు పట్టేటువంటి, ఇది ఒక 40 సంవత్సరాల అనుభవం ఉండేటువంటి రాజకీయవేత్త, ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఎంత చైల్డిష్గా ఉందంటే, నువ్వు చేసిన దాంట్లో ఏదైనా గొప్పతనం ఉంటే చెప్పు, లేకుంటే కన్స్ట్రక్టివ్గా సజెషన్స్ ఇవ్వు. ఇక్కడ మాలల్లో ల్యాప్సెస్ అయినా ఉంటాయి, కానీ నీ పరిపాలనలో జరిగినవి తప్పకుండా పాయింట్అవుట్ చేయాల్సిన అవసరం వస్తుంది. మేము వదలు, మేము దాన్ని వద్దనుకోని ఉంటుంది. నీకుండేటువంటి డెడికేషన్ టువర్డ్స్ గాడ్, సదావర్తి పొలాలు 80 ఎకరాలు,
ఏం చేసావు, అది ఒక పెద్ద స్కామ్. విజయవాడలో 40 గుళ్ళు పడగొట్టించినాడు. కనకదుర్గమ్మ టెంపుల్ ల్యాండ్స్ నీకు అనుకూలమైన నీ అనుయాలకు రాయిచ్చేసినావు. ఐఎమ్ రికార్డ్, ఐఎమ్ అన్ రికార్డ్. అమ్మగారి కిరీటం కూడా పోయింది మీ రిజిమ్లోనే. కనకదుర్గమ్మ గారి ఆలయంలో కానీ కాళహస్తిలో కానీ క్షుద్ర పూసలు చేపించింది కూడా మీరే. జగన్ గారు ఇటువంటి ఎప్పుడు ఆలోచనలు రావు, చేసేటువంటి ఇది కూడా లేదు. చివరకు వెంకన్న ఆలయంలో నిధుల కోసం అంటారు కానీ అది నాకు ఎందుకో నాకు పూర్తిగా విశ్వాసంగా కనిపించటంలే. పోటును తవ్వించేసిన చరిత్ర, పోటును తవ్వించేటువంటి కారణం మాకేం ఇది రావటం లేదు. ఎందుకు తవ్వించావు, అది కూడా తవ్వించిన ఘనత నీదే. ఇది ధర్మమా, ఇది దేవాలయాల పైన ఉండేటువంటి గౌరవమా, భక్తే? నువ్వు జగన్ గురించి మాట్లాడేటువంటి పరిస్థితి, చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి హ్యావ్ ఇంట్రాస్పెక్షన్. ఇంత అన్యాయంగా మాట్లాడుతున్నావు. ప్రజలకు తగిలినట్టు కన్సర్న్గా ఉండేటువంటి సమస్యలపైన నువ్వు రియాక్ట్గా, అంతేగాని ప్రజలకు సంబంధం లేనిది. సిగ్నేచరు పెట్టకుంటే అది ఈజ్ ఇట్ ద పీపుల్స్ కన్సర్న్? ప్రజలకు సంబంధించిన ఇదే, అది ప్రజలకు సంబంధించిన ఇటువంటి సంక్షేమ పథకాలన్నీ ఆర్థిక పరిస్థితి బాగలేకున్నా తమరి దయ వల్ల ఒక దివాలా కోరు ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను తీసుకున్నాం. అయినప్పటికీ కష్టపడి ఇన్ని ఇంప్లిమెంట్ చేస్తుంటే నువ్వు ఈ విధంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం? అసలు నీకు భక్తి ఉందా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, నీకు నిజంగా భక్తి ఉందా? ప్రజలకు చూపించడానికి పోతున్నా. జగన్మోహన్ రెడ్డి గారి సంతకం అనేది అది వ్యక్తిగతం, తిరుపతిలో సంతకం అనేది అది ఐచ్ఛికం. దేవుడి మీద నమ్మకం ఉంటే చాలు, సంతకం పెట్టినా పెట్టకున్నా దేవుడి పైన నమ్మకం ఉండాలి. అటువంటి నమ్మకంతోనే పోయారు. కానీ ప్రజలకు సంబంధించినటువంటి సంతకాలు కొన్ని ఉన్నాయి, నేను ఐ వాంట్ టు రిమైండ్ ఇట్. మొదటి సంతకంతోనే మొత్తంగా వ్యవసాయ రుణాలన్నీ రద్దు చేస్తానన్నది మీరు చెప్పారు. మొదటి సంతకంతోనే డాక్రా రుణాలన్నీ రద్దు చేస్తానన్నారు. మొదటి సంతకంతోనే చేనేతర రుణాలు కూడా రద్దు చేస్తానన్నారు. అదేవిధంగా మొదటి ఇస్తానని అష్యూరెన్స్ ఇచ్చాడు. మొదటి సంతకంతోనే రాష్ట్రంలో బెల్ట్ షాప్ అనేది లేకుండా చేస్తానన్నాడు. మొదటి సంతకంతోనే 2 రూపాయలతో ప్రతి ఇంటికి 20 లీటర్స్ మినరల్ వాటర్ ఇస్తానని కూడా ప్రామిస్ చేశాడు. ఈ సంతకం పెట్టి అమలు చేయకపోతే పబ్లిక్ ఇష్యూ. సంతకం పెట్టి ప్రజలకు ప్రామిస్ చేసి ఆ ప్రామిస్ పైన మ్యాండేట్ తీసుకొని నువ్వు ఇంప్లిమెంట్ చేయకుంటే పబ్లిక్ ఇష్యూ, ఇది ప్రజలకు సంబంధించిన విషయం. కానీ ఏమాత్రం ప్రజలకు సంబంధం లేని ఇష్యూ పైన నువ్వు మాట్లాడటం, ఇది ఎంతవరకు సమంజసం? ఈ విధంగా నమ్మి ఓట్లు వేయించుకొని అమలు చేయకపోతే అది మోసం. ఇంకొక విషయం మాట్లాడినాడు, సోషల్ మీడియాలో తన పార్టీ వారి మీద బూత్ పోస్టింగ్లు ఎవరో పెట్టారని. ఎవరో ఆ బూతులన్నింటినీ చదివి వినిపించాడు నిన్న మీటింగ్లో. అది సోషల్ మీడియా అనేది ఒక కీకారణ్యం, మోస్ట్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ బట్ వెరీ ఎఫెక్టివ్, చాలా ఎఫెక్టివ్ ఇన్స్ట్రుమెంట్ అయింది.
అందులో ఎవరన్నా అసభ్యంగా పోస్టింగ్స్ పెడితే ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. అది ఏ పార్టీ వాడైనా కానీ. మీ అటువంటి అనుభవం ఉండేటువంటి పెద్దలు దాన్ని కఠినంగా అమలు చేసేటువంటి పద్ధతిలో పోవాలి. మీరు దానికి దోహదపడాలి. కానీ ఎవరికీ తెలియకుండా ఎక్కడో ఉన్న పోస్టింగ్ నేరుగా తానే అక్షరం, అది కూడా పచ్చి బూతులు విని నేను ఐ వాజ్ షాక్డ్. చదివి వినిపించి దిగజారుడు సంస్కృతంలో తానే పైనీర్ అనేటువంటి పద్ధతిలో నిన్న మాట్లాడటం అనేది అది నిరూపించుకున్నాడు. ఆయన ఎవడో పెడితే పోస్టింగు, వల్గర్ పోస్టింగ్, అది అక్కడ చదివి వినిపించి నీకు తగునాది, ఆర్ యు ఏ జెంటిల్మెన్, నేను అడుగుతున్నా, ఐఎమ్ క్వశ్చనింగ్ హిమ్. వ్యక్తుల నైతికత మీద లేనిపోని దుష్ప్రచారం చేసి ఆ విధంగా చేయడం అనేది అది నీచ సంస్కృతి. ఈ నీచ సంస్కృతికి మర్రి విత్తనం లాంటి వాడు చంద్రబాబు, మర్రి విత్తనం లాంటివంటి సంస్కృతి. ఇది 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటాడే 40 ఏళ్ల విషవృక్షం. దీనికి కర్త, కర్మ, క్రియ అన్నీ ఆయనే ఆయన వర్గం. ఇప్పుడు నెహ్రూ మీద, గాంధీ మీద, ఇందిరాగాంధీ మీద, వీళ్ళందరి మీద నరేంద్ర మోడీ వరకు చంద్రబాబు మనుషులు అత్యంత నీచమైన వ్యాఖ్యలు చేయకుండా వదిలింది ఎవరిని? అంత పెద్దవాళ్ళందరిపైన నీచంగా మాట్లాడారు. చివరకు తన పార్టీ ఫౌండర్ ఎన్టీ రామారావు గారి పైన కూడా ఇష్టం వచ్చినట్లు రాయించి అతని క్యారెక్టర్ని అసాసినేట్ చేసి, ఎవరు ప్రింట్ చేయలేని, ఎవరు మాట్లాడలేని పుకార్లు సృష్టించి జోరు చేసింది ఇది నువ్వు కదా. ఏకంగా తనకు అనుకూలమైన డాక్టర్లతో పుస్తకాలు రాయించాడు. పుకారుకు మారుపేరు చంద్రబాబు. గత 10 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారిపై చేయించిన దుష్ప్రచారం మీద విచారణ వేస్తే ఇది వ్యక్తులుగా చేసింది కాదు, ఒక వ్యవస్థగా చంద్రబాబు చేయించింది. ఒక వ్యక్తి అయితే ఒక అలిగేషన్ చెప్తాడు, ఒక ఆరోపణ చేస్తాడు. కానీ ఇది ఒక కంపెన్, విషియస్ కంపెన్, మెలాషియస్ కంపెన్. ఇది కంటిన్యూస్గా ఒక వ్యవస్థ ఆకృతంగా చేసేసినాడు చంద్రబాబు నాయుడు. అలాగే కుటుంబ సభ్యులను కూడా వదలకుండా, చివరికి తల్లి గురించి, చెల్లి గురించి కూడా పాతాళంలోకి దిగజారిపోయినటువంటి వినలేని మాటలు, రాయలేని మాటలు బూతులు రాయించారు. ఆర్ యు డిజర్వ్ టు బి ఇన్ పాలిటిక్స్? నేను చంద్రబాబు నాయుడు అడుగుతున్నా, ఇంత దిగజారిపోయినవే నాకు ఎంత బాధగా ఉందంటే నువ్వు రాజకీయాల్లో ఉండదగిన వ్యక్తివేనా? ఈ విధంగా చేస్తే నేను మళ్ళా నీ కెన్ యూ రీఫర్బిష్ విజ్ యువర్ ఇమేజ్, నువ్వు ఏ విధంగా ఇమేజ్ పోగొట్టుకున్నావో కెన్ యూ రెస్టోర్ ఇట్, అది వాపస్ తెచ్చుకోగలుగుతావా? ఇంకా దిగజారిపోయావు, ఇంకా దిగజారిపోతున్నావు. ఇది మొత్తం ఎవడో పనికి మాలినడు ఇంట్లో కూర్చొని వ్యక్తిగతంగా రాసినవి కావు ఇవి. ఎవరో ఒకడు ఇంట్లో కూర్చొని రాయించినటువంటి ఇది కాదు. హైదరాబాద్లో ఎన్బీకే బిల్డింగ్, టీడీపీ ఆఫీస్, విజయవాడలో ఉన్న సోషల్ మీడియా కార్యాలయం, వీటి నుంచి రాయించారు.
గత ఏడేళ్లుగా వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రాతిపదిన ఆ బేసిస్ పైన రాష్ట్రంలో సుమారు 2000 పర్సన్స్ని ఎంగేజ్ చేసి తెలుగుదేశం పార్టీ ఇదే కార్యక్రమం చేస్తుంది, ఇదే కార్యక్రమం నడుపుతుంది. 2000 పర్సన్స్ కాబట్టి ఇది సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కుటుంబానికి వ్యతిరేకంగా జరుగుతుంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కాదు, సోషల్ మీడియాలో చంద్రబాబు చేస్తున్న ప్రచారం ఇది. ఈ దినం ఇటువంటి భారీ స్కీమ్స్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలని అహర్నిశలు శ్రమిస్తూ ముఖ్యమంత్రి పోతుంటే మాకు మీ ప్రభుత్వాలు చేసినటువంటి పాపాలు ఎంటాడుతున్నాయి మమ్మల్ని. అయినా ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం ధైర్యాన్ని కోల్పోకుండా ఏమాత్రము ఇంటరప్షన్ లేకుండా పాలనను గాడిలో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు సాగుతున్నారు. సో వెరీ స్టూపెండస్ టాస్క్, మామూలు ఇది కాదు. ఎకనామిక్ స్ట్రక్చర్ డిరైల్ అయిపోయింది రాష్ట్రంలో, దాన్ని ట్రాక్ పైన పెట్టి దానికి పడే అవస్థ అంతా ఇంత. పురాణాలు చదువుకున్నాం, లోక కళ్యాణం కోసము మునులు ఋషులు యజ్ఞాలు యాగాదులు చేస్తుంటారు, కానీ రాక్షసులు దానికి ఆటంకాలు కల్పిస్తుంటారు. తెలుగుదేశం వ్యవహార శైలి చేష్టలు అచ్చం అలాగే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు అంత మిజరబుల్గా ఓడిపోయినా డబ్బింగ్ ఎలక్టోరల్గా అసలు ఒక నెల కూర్చొని ఆలోచించాలి, ఇన్ఫర్మేషన్ తెప్పించుకోవాలి, ఎందుకు నేను ఓడిపోయినా, దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేసుకోవాలి. ఆ ప్రయత్నాలు చేయకుండా ప్రజలకు ప్రాపర్ పద్ధతిలో సేవ చేసేటువంటి ప్రభుత్వాన్ని నువ్వు నిందలేస్తుంటే నీ క్రెడిబిలిటీ ఇంకా తగ్గిపోతుంది, ఇంకా పడిపోతున్నావు. అధికారంలో ఏ ట్రిక్కులు ఏ ఫార్ములాలు అంతా వాడాడో ప్రతిపక్షంలో కూడా అవే వాడుతున్నాడు. ఆయన మోడస్ ఆపరాండి ఎట్లుంటుందంటే, అంటే అనుభవంతో చెప్తున్నాయని, ఒకరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్వీట్ చేస్తాడు, ఒకరోజు లేఖ రాస్తాడు, ఒకరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు, ఒకరోజు కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ అంటూ ఏదేదో మాట్లాడతాడు, ఒకరోజు ముఖ్య నేతలతో సమావేశం ఉంటాడు, ఆ వివరాలన్నీ మీడియాకి ఇస్తాడు. తనకు అనుకూలమైన మీడియా ఉంది. నేను అది పచ్చ మీడియా అనేది ప్రతి ఒక్కడు చెప్పేది అది. ఈ విధంగా బుడదజల్లే కార్యక్రమాలు ప్రభుత్వం పైన 24/7 హర్నిశలు చేస్తుంటాడు, కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నాడు. అధికారం పొంది భరించలేని దుగ్ధ, తన ఆస్తిని ఎవడో లాక్కున్నాడని కడుపులో మంటగా కడుపు మంటతో ఉన్నాడు. విచక్షణ పోయింది, సహనం కోల్పోయినాడు. ఒకటే ధ్యేయం, ఒకటే లక్ష్యం, జగన్ మీదను అప్రతిష్ట పాలు చేయాల. చంద్రబాబు నాయుడు పార్లమెంటరీ డెమోక్రసీలో ఒకటి అర్థం చేసుకోవాలి, ఈవెన్ బై రిమైనింగ్ అపోజిషన్ ఆల్సో యూ కెన్ సర్వ్ ది పీపుల్. రాజకీయాల్లో ఉండేవాడు ప్రతి ఒక్కడు అధికారంలో కంటిన్యూస్గా ఉంటాడు అనుకోవటం పొరపాటు, అది ప్రజలను గ్రాంటెడ్గా తీసుకున్నట్టు. ఈవెన్ బై అపోజిషన్లో ఉంటూ కూడా ప్రభుత్వం మంచి కార్యక్రమాలు తీసుకునేటట్లు
మంచి చట్టాలు ప్రజలకు ఉపయోగపడుతూ తీసుకున్నట్టు చేయించటంలో అపోజిషన్ కీలకమైన పాత్ర ఉంటుంది. ఆ పాత్ర పోషించకుండా చాలా డిస్ట్రక్టివ్ రోల్ ప్లే చేస్తున్నాడు. దీనికి అనుకూలంగా ఇప్పుడేం చేశాడు, తనకు ఉండే కోవర్ట్స్ కొందరు, తన పార్టీలో ఉన్న లీడర్స్ కొందరిని కోవర్ట్స్గా పంపించాడు బీజేపీలోకి. వాళ్ళంతా హిజ్ మాస్టర్స్ వాయిస్ మాదిరిగా వాళ్ళు శుద్ధులు చెప్తున్నారు అందరికీ. ఇవన్నీ చంద్రబాబు నాయుడు పాత ట్రిక్కులే, సేమ్ ఓల్డ్ డ్రామా. అయితే ఒక్కటి చంద్రబాబు నాయుడు గుర్తిరగాల్సింది ఏమంటే, నీ పాలసీలు, నీ ట్రిక్కులు, నీ అవినీతి పరిపాలన, నీ అరాచకమైన పాలనను ప్రజలు తిరస్కరించారు. యు హావ్ బీన్ రిజెక్టెడ్ లాక్ స్టాక్ అండ్ బ్యారల్. అయినా ఈ ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోలేరు. చిన్న చిన్నవన్నీ పెద్దవి చేయటం. మద్యం పాలసీ, మద్యం పాలసీలో గవర్నమెంటు మద్యం షాపులపైన కామెంట్స్, క్రిటిసిజము. ఎందుకు మద్య గవర్నమెంట్ చేసింది? దాంట్లో జరిగేటువంటి అక్రమాలు అరికట్టడానికే గవర్నమెంట్ షాపుల నిర్వహణ చేపట్టింది. ఏ ఎన్టీ రామారావు రెజిమ్లో సారాయంగళ్ళు ప్రభుత్వం నడపలేదా చంద్రబాబు నాయుడు? ఒకసారి గుర్తు చేసుకో. ఎన్టీ రామారావు గారి రెజిమ్లో లిక్వర్ షాప్స్ ప్రభుత్వమే నడిపింది. వరుణవాహిని అదేదో తయారు చేయించింది దానికి టైటిల్ పెట్టి. ఇప్పుడు గ్రామ సచివాలయాలు వాలంటీర్లు ఒక్కసారి సుమారు 400,000 మందికి పైగా ఉద్యోగాలు కల్పిస్తే, ఇటువంటి జనరంజకమైన పరిపాలన చేస్తుంటే నీ కడుపులో ఉడుకుపుడుతుంది. ఇంకా మోడీని కలిస్తే కేసుల కోసమా? ప్రధాని మోడీని కలిస్తే కేసుల కోసమని నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. దీంట్లో నువ్వు మోడీ స్థాయిని దిగజారుస్తున్నాడు ఆయన. అంటే మోడీని కలిస్తే కేసులు కొట్టేస్తారా? దీనిపైన బెటర్ బీజేపీ లీడర్స్గా కామెంట్ చేయాలి. మనం ఎక్కువ మాట్లాడాలి, సమాధానం వాళ్ళే చెప్పాలి. జే ట్యాక్స్ అంట అని ప్రచారం ఒకటి మొదలుపెట్టాడు. కాపీ కొట్టడం, బురద తల్లటం, ఇంతకన్నా ఏమీ లేదు. ఈయన హయాంలో కే ట్యాక్స్ ఒకటి వచ్చింది, అది పాపులర్గా ఉంది, చాలా నొటోరియస్, పాపులర్ కాదు నొటోరియస్ వర్డ్ అది కే ట్యాక్స్. సి ట్యాక్స్, చిన్నబాబు ట్యాక్స్, ఇవన్నీ అమలు చేశారు. దీని నుంచి ప్రజల దృష్టిని మరలించడానికి ఈ పదం జే ట్యాక్స్ అని అంటున్నాడు. బురద చల్లేదానికి కూడా ఒక సొంతంగా ఒక పేరు పెట్టలేని దౌర్భాగ్య స్థితిలో కూడా ఉన్నారు. బురద అల్లుతున్నారు వాళ్ళు, దానికి కూడా ఒక పేరు పెట్టలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. అందులో మీరు ఎంత దుష్ప్రచారం చేసినా ప్రజలు నమ్మరు. ప్రజలు ఈ ప్రజారంజకమైన పరిపాలనలో ఉండేటువంటి ప్రయోజనాలు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి నీ దుష్ప్రచారాన్ని వాళ్ళు నమ్మే పరిస్థితులు లేరు. తెలుగుదేశం అనేది ముగిసిన ఆద్యం, ముగిసిన ఆద్యం. నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, నీ తెలివి తక్కువ దానికి, నీ ఇంప్రూడెంట్